step into value zone hyper man button chin ravi teja gar episode pa seriously super anpichindandi ante okka sari athanu chudagaani నా లవ్ యూ సరే ఎప్పుడైనా నాకు చెప్పేవా అమ్మర్ నువ్వు నాకు నాగార్జున సార్ కూడా అలానే అడిగారు బట్ ఎంత లవ్ ఉంది ఎఫెక్షన్ ఉంది ఆ కింద కమెంట్స్ అందరూ కూడా రవితేజ గారు ఫ్యాన్స్ అందరూ ఇన్ని పింక్స్ చేశారు అమర్ గారికి కదా అవును సో అండ్ ఒక పోలీస్ టాస్క్ లో కూడా ఆ రవితేజ అంటే మేనేజమే చేశాడనమాట నాకు డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం కానీ బాత్రూమ్ లో డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం కానీ ఒక వాక్ ఉంటది ఇట్లా చేసుకుని రావడం రవితేజ గారు చేసినట్టే ఆల్మోస్ట్ అలాగే ఇమిటేట్ చేసుకుంటూ అది అలా తీసేసుకున్నాడు ఇంకా అలాగే పోర్ట్రే చేయాలని నేను చెప్పి సీరియస్లీ అది కూడా నాకు చాలా చాలా నచ్చిందండి అండ్ ఇప్పుడంటే రీసెంట్ ఇంటర్వ్యూస్ రీసెంట్ టైమ్స్లో డిజిటల్ మీడియాలో నిజంగానే అంటే ఒక రకంగా ట్రోల్ చేయలేదు అంటే ప్రశాంత్ ఫ్యాన్స్ అనుకోవచ్చు లేకపోతే పర్సన్స్ అనుకోవచ్చు వాట్ ఎవర్ అంటే ఒక వైఫ్గా వాళ్ళ మదర్ మీ అత్తగారు సో అంటే ఇలాగ మాట్లాడడం అలా ట్రోల్ చేయడం ఏమనిపించింది మీకు ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడము చాలా అంటే చాలా లో ఫీల్ అయ్యా అదే చెప్పాను లోపలికి వెళ్ళి కూడా నేను చాలా ఒక 1.5-2 months చాలా లో ఫీల్ అయ్యా అని చెప్పి సో కానీ కంప్లీట్గా చెప్పలేదు ఎందుకంటే డౌన్ అయిపోతాడని బట్ ఐఎమ్ గుడ్ అని చెప్పేసి వచ్చాను సో అలాంటి సిచ్యుయేషన్ నేను నిజంగా నేను దాన్ని ఓవర్కమ్ చేశాను కదా ఐఎమ్ హ్యాపీ నఫ్ అంతే అదొక్కదానికే చెప్పొచ్చు చాలా వరకు చాలా లో అయిపోయాను అప్పటికి ఏదైనా పెట్టాలన్నా అంటే పెడుతున్నాను అప్పటికే స్టోరీస్ అవన్నీ పెడుతున్నాను కానీ ఏది పెట్టినా లేకపోతే వచ్చి మాట్లాడడానికి కూడా అప్పుడు భయమేసింది బికాజ్ ఒక మాట అంటే ఎక్కడ మళ్ళీ ట్రోలింగ్ చేస్తారో లేకపోతే ఒక దాన్ని పట్టుకొని మళ్ళీ అమర్నే ఇంకా నెగిటివ్ చేస్తారా అనే ఒక భయం అనేది ఎప్పటికైనా నాకు ఉండింది సో అందుకే ఇన్ని రోజులు ఎంతమంది నాకు ఇంటర్వ్యూస్ అడిగినా ఎవరికి ఇవ్వకుండా సైలెంట్గా ఉన్నా సో వాళ్ళు కూడా వాళ్ళ మిస్టేక్ని తెలుసుకున్నారా లేదా తెలీదు కానీ అమ్మర్ అయితే చేంజ్ అంటే గేమ్ అయితే చేంజ్ అయింది కదా ఇంకా వాళ్ళకి మేబీ దొరకట్లేదేమో అంటే గేమ్ చేంజ్ అయింది ఇక్కడ కూడా ఒకటి బిఫోర్ గేమ్ ఒకలా ఉంది అమర్ గారిది మీరు వెళ్ళిన తర్వాత గేమ్ చేంజ్ అయ్యా లేదు నేను వెళ్ళే ముందే కూడా చేంజ్ అయింది కదా అమర్ది అవునా ఏంటో మాకు ఇంకా స్ట్రాంగ్ అయ్యారు మీరు వెళ్ళిన తర్వాత మేబీ అంటే కాన్ఫిడెంట్ వచ్చి ఉంటుంది ఎందుకంటే నేను చెప్పిన మాటలు కూడా అదే నువ్వు ఒక 2-3 weeks నుంచి నీ గేమ్ ఇప్పుడు బాగుంది ఇలాగే ఆడు ఇంకా డోస్ పెన్షన్ చెప్పేసే వచ్చాను ఇవే మాటలు చెప్పా ఇంకెవరి గురించి చెప్పలేదు ఇంకేం చెప్పలేదు బికాజ్ ఐ డోంట్ వాంటెడ్ టు స్పాయిల్ హిస్ గేమ్ బికాజ్ ఒక ట్రాక్లో పడినప్పుడు ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి ఏదో ఒకటి చెప్పేసి వచ్చాను అనుకోండి చెప్పేసి వచ్చి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ గేమ్ వేరేలా చేంజ్ చేయాలని చెప్పి అది ఇంకా రివర్స్ అయిపోయి గేమ్ మంచిగా ఆడకపోతే బాగోదు కదా సో అందుకే అసలు అమర్ గేమ్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి నువ్వు ఎలా ఆడుతున్నావో అలాగే ఆడని చెప్పేసి వచ్చాను అనమాట ఎందుకంటే అమర్ని అమర్లా ఇష్టపడడం స్టార్ట్ చేశారు సో అలాంటప్పుడు నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి అంతే నాకు ఆ ఇంటెన్షన్ ఒకటి ఉండింది మళ్ళీ నేను చెప్పి దాన్ని డిస్టర్బ్ అయిపోయి ఇంకొకరు అంటే ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక అది కూడా మిస్కమ్యూనికేషన్ అయిపోయి వేరేలా అయిపోతే వద్దని చెప్పి ప్లే యువర్ గేమ్ యూనో ఇప్పుడు ఎలా ఆడుతున్నావో అలాగే అని చెప్పేసి వచ్చి అంటే నామినేషన్స్కి వచ్చేటప్పటికి చాలా ఫైర్ బ్రాండ్గా ఉంటారు కదా ఎంత కోపం వచ్చేస్తుందో కానీ అంటే రియల్ లైఫ్కి ఆన్ అక్కడ చూసేటప్పటికి చాలా చేంజెస్ వచ్చింది కదా లేదు బయట కోపం ఉంటారు బయట కోపం ఉంది లోపల యాక్చువల్గా ఇంకా తగ్గింది అని అనొచ్చు సో బయట నేచర్ ఎలా ఉంటుంది అమర్ గారు సేమ్ ఇప్పుడు ఎలా అయితే బిగ్ బాస్లో చూస్తున్నారో అలాగే ఉంటాడు బయట కూడా అమర్ అందరితో కోపం కూడా అదే ఆ సిచ్యుయేషన్ బట్టి కానీ ఇక్కడ బయట కూడా ఎక్స్ట్రీమ్ కోపం ఎలా ఉందో అట్ లోపల కూడా చూపించాడు కానీ నేను ఒకటే చెప్పొచ్చా ఎందుకంటే కోపంతో మాట్లాడడం ఒకటి ఓకే కానీ కొంతమంది అవతల ట్రిగర్ చేసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు టంగ్ స్లిప్ అయింది 1-2 సార్లు జరిగింది కదా అది అమరే తెలుసుకున్నాడు నేను వెళ్ళే ముందే ఓకే నాకు నాకే చెప్పాడు అవును 2 సార్లు అయింది నాకు చాలా బాగా బుద్ధి వచ్చినట్టుంది అని అంటే అమ్మ బాగా వచ్చింది లేదు లేదు అలాంటివి మాట్లాడండి అని అమరే చెప్పాడు నాకు నేను చెప్పడం కాదు సో నేను అదే చెప్పొచ్చా నామినేషన్లో పాయింట్ కరెక్ట్గా మాట్లాడుతున్నావు డిఫెండ్ చేసుకో తప్పే లేదు డిఫెండ్ చేసుకో కానీ కొంచెం చూసుకొని మాట్లాడంతే అలాగే చెప్పొచ్చా తగ్గించుకో కోపం తగ్గించుకో ఇవన్నీ ఏది చెప్పలేదు నేను అంటే బేసిక్గా చాలామంది నామినేషన్స్ టైంలో కానివ్వచ్చు నార్మల్ టైంలో కానివ్వచ్చు ఏదైనా వచ్చేటప్పుడు ఒక మాట అనేసి దాన్ని చాలా బాగా కవర్ చేసుకోగలుగుతున్నారు కానీ అమర్ గారు అలా కవర్ చేసుకోలేకపోతున్నారు అంటే ఏంటి స్టార్టింగ్ నుంచి ఉన్నదేనా అలా కవరింగ్ అసలు అలాంటిది ఏమి ఉండదు
వితౌట్ ఫిల్టర్ ఉన్నాడు అమర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, అదొక్కటే చెప్పొచ్చు. కానీ స్టార్టింగ్ జనాలకి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది అంతే. వేరే వాళ్ళు కొంచెం ఓకే ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుంటుంటారు, వాళ్ళు రియాలిటీకి వచ్చేదానికి కొంచెం టైం పడుతుంది కదా. ఆ లోపల మా అమర్ని కొంచెం నెగిటివ్గా కనిపించింది. ఇంకా అందరూ ఓకే, ఇంకా అందరూ ఎలా రియాలిటీకి వచ్చేసారో అప్పుడు అమర్ అంటే నచ్చడం స్టార్ట్ అయిపోయినట్టుంది నాకు తెలిసి. ఎస్, ఇప్పుడు అందరూ కూడా నిజంగానే. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ చూసానండి ఫేస్బుక్లో అమర్కి ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్కి ఎంతమంది లైక్ చేశారమ్మ, ఎన్ని పేజెస్ వచ్చాయంటే అన్ని పేజెస్ వచ్చాయి. అంటే అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఫ్యాన్ బేస్ పెరిగింది అమర్ గారికి. ఈ వితిన్ 3-4 వీక్స్ నుంచి మంచి దీంట్లో ఉన్నారు. సో మీకు ఆ చేంజ్ ఓవర్ కానివ్వచ్చు, యాటిట్యూడ్ లెవెల్స్, వే ఆఫ్ టాకింగ్లోని, గేమింగ్లోని, తన బిహేవియర్లోని చాలా చేంజెస్ వచ్చేసాయి ఫస్ట్ 4 వీక్స్ నుంచి కంపారిజన్ చేస్తే. మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి అమర్ గారిలో? ఇవి చేంజ్ అయ్యారు. మీరు ఏదైతే ఇప్పుడు అదే గేమ్ చేంజ్ అయింది అంటే ఒక మాట్లాడేది కానీ ఒకటి స్టాండ్ తీసుకోవడం కానీ మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో దానికి నేను కూడా అంటే లైక్ ఆశ్చర్యపోయాను నేను అనమాట. ఓకే అమర్ అంటే అమర్ అంతటా అమరే తెలుసుకొని సీ హౌ హీ చేంజ్డ్ హిస్ గేమ్ అండ్ హౌ హీ ఈస్ హ్యాండిలింగ్ దట్ యూనో పర్టికులర్ సిచ్యుయేషన్ అని చెప్పి నేను కూడా ఓకే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకే నేను లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఐ డెంట్ డిస్టర్బ్ హిస్ గేమ్. ఓకే వద్దు అమర్ గేమ్ అమర్ ఆడని, అమర్ని అలాగే ఇష్టపడుతున్నారు కదా లెట్ ఇట్ బి అని చెప్పి నిన్ను డిస్టర్బ్ చేయలేదు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్.